శుభోదయం పిల్లలు, శుభోదయం పేరెంట్స్. ఈరోజు మనం వర్ణమాలలోని అక్షరాలు అయినటువంటి ప, ఫ, బ, భ, మ ఈ అక్షరాలను ఎలా రాయాలో, ఎలా చదవాలో ఈరోజు తరగతిలో మనము నేర్చుకుందాం. మనం నేర్చుకోబోయే ముందు ఒక అభినయ గేయాన్ని మీకు వినిపిస్తాను, మీరు వినండి. ఓకే, పలక చేతిలున్నది పనస పండు తీయది, తీయనైన అక్షరాలు నేర్చుకుందమా. ఫలము తింటే మంచిది, ఫలము ఎంతో ఉంటది, పంతులతో ఆడుకుందమా. మనం అందరము కలిసిపోదమా, బడికి అందరము కలిసిపోదమా. ఓకే, ఇప్పుడు మరి మీరు అభినయ గేయాన్ని విన్నారు కదా. ఈ గేయం ఏం చెప్తుంది? ప, ప, బ, బ, మ ఈ అక్షరాల గురించి మనకు ఈ గేయం చెప్తుంది. సరే, ఇప్పుడు నేను ఒక చిత్రాన్ని చూపిస్తాను, చూడండి. కనబడుతుందా మీకు ఈ చిత్రము? ఏంటిది చిత్రం ఇది? పలక. ఇక్కడ చూడండి, ప, పలక, ప, పలక. ఈ ప అనేటువంటి అక్షరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎలా రాయాలో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఎర్ర చుక్క ఉంది కదా, ఇక్కడ మనము మొదలుపెట్టి ఇలా ఈ విధంగా ఇలా మళ్ళీ ఈ విధంగా ఇట్లా తిప్పుతూ రాయాలి. ఓకే, ఇదేంటిది? ప, పలక, ప, ల, క, పలక. ఉందా మీ చేతిలో పలక? రాస్తారు కదా మీరు కూడా. ఓకే, పలక. మరి తర్వాత అక్షరం ఏందో మనం ఒకసారి చూద్దాం. ఏముంది ఇక్కడ అక్షరము? ఫ. ఈ చిత్రాన్ని గమనించారా? ఏంటిది ఇది? చిత్రంలో ఏం కనబడుతుంది మనకి? ఫలము. ఏంటిది? ఫలము. ఫ, ఫలము. ప, ఫలము. ఏం ఫలం ఇది? మరి ఏం పండు ఇది? సీతాఫలము. తిన్నారా మీరు ఎప్పుడైనా సీతాఫలాన్ని? ఓ, వెరీ గుడ్. ఎలా ఉంటుంది? తీయగా ఉంది. మరి అక్షరాన్ని మనం ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ ఎర్ర చుక్క ఉంది కదా, ఇక్కడ మొదలుపెట్టి ఈ విధంగా ఇలా తిప్పుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా ఈ విధంగా తిప్పుతూ రాయాలి. ఇక్కడ ఒక మనం దానికి ఇట్లా తలకట్టు ఇద్దాం, తర్వాత కింద ఒక ఇట్లా జట ఇచ్చేద్దాం. ఇదేంటి అక్షరము? ఫ. ఫ అంటే ప, ఫలము. ఫ, ఫలము. ఓకే, ప, ప అనే అక్షరాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చే అక్షరం ఏందో తెలుసుకుందామా? చూడండి, ఇక్కడ చిత్రాన్ని చూడండి. ఏం కనపడుతుంది చిత్రంలో మీకు? పలక కనపడుతుంది. పలక మీద ఏముంది? తెల్లగా ఒకటి ఉంది కదా, ఆ బలపం. మనం దేంతో రాస్తాం అక్షరాలను? పలకపై బలపంతో రాస్తాము. ఇక్కడ చూడండి అక్షరాన్ని గమనించండి. భ, భ, బలపము. బ, బలపము. ఈ బాణ ఎక్కడ మనం స్టార్ట్ చేయాలి? ఇక్కడ ఈ రెడ్ది ఏదే ఉందో అక్కడ మనం ఈ చుక్క నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా స్టార్ట్ చేసి ఇట్లా 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 ఈ విధంగా మనము రాద్దాం. ఓకేనా? మీరు కూడా నాతో పాటు ఫాలో కాండి, రాయండి. నేను ఎలా రాస్తుందో చూస్తూ మీరు కూడా రాయడం నేర్చుకోండి. బ, బలపం. బ, బలపం. ఓకే, నేర్చుకున్నారా? మరి తర్వాత అక్షరం ఏందో ఒకసారి మనం మరి చూద్దాం. చూసారా ఇక్కడ బొమ్మ కనబడుతుందా? ఈ చిత్రాన్ని చూసారా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా? భజన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భజన. ఈ అక్షరాన్ని చూడండి. భ, భ, భజన. భ, భజన. ఓకే, మరి భ అనే అక్షరాన్ని ఎలా రాద్దాం మనము? ఇక్కడ చూడండి, ఈ ఎర్ర చుక్క ఉంది కదా, ఇక్కడ మనం ప్రారంభిద్దాం. ఓకే, ఇట్లా ప్రారంభించి ఈ విధంగా ఇలా 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 రాసి ఇక్కడ నుండి ఇట్లా వచ్చేసి ఇట్లా రాద్దాం. కనబడుతుందా మీకు? ఓకే, దీనికి ఒక జట ఇచ్చేద్దాం. ఇంత మనకు కనబడుతుంది భ అనేటువంటి అక్షరం కుంగిస్తుంది. భ, భజన. చూసారా ఇక్కడ? భ, జ, న, భజన. ఓకే, మరి తర్వాత వచ్చేటువంటి అక్షరం ఏందో ఒకసారి మనం గమనిద్దాం. ఏంటిది ఈ చిత్రాన్ని గమనించారా? మీకు ఏం కనబడుతుంది చిత్రంలో? మీకు ఏం కనిపిస్తుంది? మంచము. ఇక్కడ అందరు కూడా మంచం మీద
కూర్చున్నారు, ఇంకొకటి తాత కూర్చున్నాడు కర్ర పట్టుకొని, నానమ్మ కూర్చుంది, అట్లాగే నాన్న మంచం పట్టుకొని వస్తుండ్రు, అక్క తమ్ముడు. మరి ఇనేంది మంచం మీకెళ్ళి ఇరిగిపోయింది, కింద పడ్డాడు. ఓకే, మా చూసారు ఇక్కడ అక్షరం ఏంది, ఇది మా. మా అంటే మంచము, మా మంచము. ఇక్కడ చుక్కాను చూడండి, ఇక్కడ ఎర్ర చుక్కాను, ఇక్కడ నుంచి ఈ విధంగా కలుపుతూ ఇలా రాయండి, ఇట్లా రాసి ఈ విధంగా ఇట్లా ఇక్కడ నుంచి ఇలా రాయడం నేర్చుకోండి. మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టేసి ఇట్లా ఈ ఎర్ర చుక్క కడ మనం దీన్ని ముగించేద్దాం. మా మంచము, మా మంచము. ఓకే, మనకి ఇప్పటి వరకు ప భ భ భ మా ఈ ఐదు అక్షరాలు నేర్చుకున్నారు. ఒకసారి ఇక్కడ మనం చూడండి, స్క్రీన్ పైన కనబడుతుంది ప భ భ భ మా. నేను ఎలా చదువుతున్నానో మీరు కూడా నాతో పాటు చదవండి, ప భ భ భ మా. ఓకే, మరి తర్వాత ఏందో ఒకసారి మనం చూద్దాం. ఇవి ఎలా రాయాలో నేను ఇప్పుడు మీకు నేర్పుతాను, మరొకసారి నేర్చుకోండి. ఓకేనా? రాస్తాను, మీరు చూడండి, మీరు కూడా నాతో పాటు మీ పలక మీద రాసుకోండి. ఫస్ట్ ఏంటి, మనం ఏం అక్షరం నేర్చుకున్నాము, పా నేర్చుకున్నాం. ఓకేనా? ఇట్లా ఏంటిది, ఇది ఓకే. మరి ఇంకొక అక్షరాన్ని కూడా ఇక్కడ నేను రాస్తాను, చూడండి ఏంటిది, చూస్తుందా, ఫ. ఎలా రాయాలో మీరు గమనించి రాయండి, ప ఫ. ఓకే, తర్వాత భ, తర్వాత ఇంకో బాగుంటుంది కదా, ఇది భ, తర్వాత మా. చూసారా, ప ప బ భ. ఓకే, మా ఈ విధంగా మీరు రాయాలి. నేర్చుకున్న ఎలా రాయాలో నేర్చుకున్నారు కదా. ఓకే, అది మీరు కూడా ఈ విధంగా రాయడము మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్. మీరు ఈ విధంగా గీతల మధ్యలో ఒక వర్క్షీట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, మీకు కూడా మీకు పంపిస్తాను, మీరు దీన్ని కాపీ చేసుకొని రాయండి. ఈ ప అనేటువంటిది ఫ బ భ మా ఈ విధంగా మీరు మీ చుక్కల కాపీలో దీన్ని రాసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి కాపీలో దీన్ని రాసుకోండి. ఓకే, రాసుకుంటారు కదా, ఈ విధంగా రాయండి. ఒకసారి నేను మళ్ళీ కూడా మీకు చూపెడతాను, ఇట్లా ఈ మధ్యలో ఈ విధంగా రాయండి. ఓకేనా? ప ప బ బ మా. వెరీ గుడ్. నెక్స్ట్ మరి మనం మరొకసారి అభినయ గేయాన్ని విందాం, విందామా? తలక చేతిలున్నది పనస పండు తీయది, తీయనైన అక్షరాలు ఉందమా, బలము తింటే మంచిది, బలము ఎంతో ఉంటది, బంతులతో ఆడుకుందమా, మనం అందరము కలిసిపోదమా, బడికి అందరము కలిసిపోదమా. మరి ఇంతటితో ఈ క్లాస్ మనం ముగిస్తున్నాము, మళ్ళీ వచ్చే క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.